హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. టీడీపీ మీడియా తుపాకీ రాముడు పాత్ర చంద్రబాబు ఎప్పటికీ తిరస్కృతుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చంద్రబాబును విమర్శించిన రోజుంటూ లేదు. నిత్యం ఏదో ఒక అంశంపై చంద్రబాబును టార్గెట్ చేసి విమర్శలు గుప్పించే విజయసాయిరెడ్డి తాజాగా రాజకీయాల కోసం ఆడపిల్లల గౌరవాన్ని మంట కలుపుతున్నారో అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు అంతేకాదు చంద్రబాబు అనుకూల మీడియాపై ఆయన నిప్పులు జరిగారు ప్రభుత్వంపై బురద చల్లాలని ఆరాటపడే వ్యవస్థను మనం చూస్తున్నామని పేర్కొన్న విజయసాయిరెడ్డి కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఎల్లో మీడియా తమ స్వప్రయోజనాల కోసం చేయకూడనివి చేస్తున్నారు అంటూ ధ్వజమెత్తారు రాజకీయాల కోసం ఆడపిల్లల గౌరవాన్ని మంట కలుపుతున్నారు వైఎస్ జగన్ విచారం వ్యక్తం చేశారని పేర్కొన్నారు అంతేకాకుండా చంద్రబాబు కోసం అనుకూల మీడియా పచ్చి అబద్దాలు వండి వడ్డిస్తూ ఉంటే ఆర్తనాదాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ఊహించవచ్చు అంటూ చంద్రబాబు అనుకూల మీడియాపై విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు ఎక్కడైనా అవినీతి జరిగినట్లు ఆధారాలు ఉంటే రాయొచ్చు తప్పు జరిగితే ఎత్తి చూపించొచ్చు బరి తెగించి తుపాకీ రాముడి పాత్రలు పోషిస్తూ ఉంటే హత విధి అని జాలి పడాల్సిందే అంటూ ఎలాంటి అవినీతి జరగకున్నా ఆధారాలు లేకున్నా బరి తెగించి వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు ఇదే సమయంలో మీ టీవీలు పత్రికల్లో ఎన్ని పొగ బాంబుల విసిరినా కలవరపడేవారు లేరు అంటూ వ్యాఖ్యానించారు ఎన్ని అభూత కల్పనలు సృష్టించినా నమ్మేవారు లేరని విమర్శించారు అఖండ మెజారిటీతో ఏర్పడిన ప్రభుత్వం ఐదేళ్ల పాటు అధికారంలో ఉంటుందని విజయసాయిరెడ్డి తేల్స్ చెప్పారు జగన్ సర్కార్ను ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు క్రెడిబిలిటీని పణంగా పెట్టి ఎంత హింసించుకున్నా దిగ్భ్రాంతికర ఘటన ఏది జరగదు అంటూ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కూడా చంద్రబాబు తిరస్కృతుడిగా తిరస్కృతుడిగానే మిగిలిపోతాడు అంటూ విజయసాయిరెడ్డి చంద్రబాబును టార్గెట్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కూడా టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని సాయిరెడ్డి స్పష్టంగా చెప్పారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని రానున్న రెండేళ్లలో ముప్పై ఆరు వేల మూడు వందల ఎనభై నాలుగు కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రాబోతున్నాయని డెబ్బై ఐదు వేల మందికి పైగా ఉపాధి కల్పించే దిశగా జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి సాధించడం కోసం సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారంటూ వెల్లడించారు పారిశ్రామిక వేతలను ఆకర్షించేలా మౌలిక సదుపాయాల కల్పన చేసినట్లుగా విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు ఇక భారత్లో కరోనా మహమ్మారి ఎప్పటికీ ఉండిపోయే వ్యాధిగా మారుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిందని పేర్కొన్న విజయసాయిరెడ్డి ఒక శాస్త్రీయ అధ్యయనం ఫలితాలను ఉటంకిస్తూ ఈ విషయాన్ని తెలిపిందని పేర్కొన్నారు కోవిడ్ మహమ్మారితో సహజీవనం తప్పదని ఏడాది క్రితమే సీఎం జగన్ అంటే వికిలి వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు అందుకో ఇప్పుడు ఏమంటారో చెప్పాలి అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు ఇక రమ్య హత్య కేసు ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ విచారణపై నారా లోకేష్ కు పంచి ఇచ్చారు జాతీయ ఎస్సీ కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ దళితులపై ఎక్కడ నేరాలు జరిగినా ఫిర్యాదు చేసి న్యాయం పొందొచ్చు అలాంటి అత్యున్నత కమిషన్ సభ్యులు రాష్ట్రాన్ని సందర్శించి హత్యకు గురైన రమ్య కేసులో ప్రభుత్వం వేగంగా మానవతా దృక్పథంతో స్పందించిన తీరును ప్రశంసించారని సాయిరెడ్డి పేర్కొన్నారు మాలోకానికి వినిపిస్తుందా అంటూ లోకేష్ను ప్రశ్నించారు